అందరికీ నమస్కారం అండి. వసంత నవరాత్రులు డే టూ శ్రీరామ గుణగానం. నిన్న వసంత నవరాత్రులు డే వన్ వీడియోలో శ్రీరామ గుణగానం, అందులో శ్రీరాముడు ఒక ఆదర్శ సోదరుడుగా, ఒక మంచి అన్నగా, ఒక మంచి శిష్యుడిగా ఎలా మనకి ఆదర్శమూర్తిగా నిలిచాడో అది మనం నేర్చుకున్నాము. ఇవాళ ఇంకా కొన్ని శ్రీరాముడి సుగుణాలను మనం కీర్తించుకుందాం. గాదిపుత్రు వెంట మీరు జనకయాగశాల జనిరి, గురువనుగ్నె చేసి వధనుసు ఎక్కుపెట్టి విరిచినావు, శూరాదిశూరుడ వీవు శ్రీరామచంద్ర నమో నమః. గాదిపుత్రుడు అంటే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడి వెంట జనకుడి యాగశాలకి వెళ్లారు రామలక్ష్మణులు. తాటక వధ అయిన తర్వాత విశ్వామిత్రుడు వీళ్ళని మిథిలకు తీసుకెళ్లారనమాట. అక్కడ జనకుడు యాగశాల దగ్గరికి విశ్వామిత్రుడు చూస్తానంటే శివధనుసుని అక్కడికి రప్పించాడు. 5000 మంది బాగా దృఢమైన వ్యక్తులు తీసుకొచ్చారట ఆ శివధనుసుని. అంటే అంత బరువైంది అది, అందుకని అంతమంది తీసుకొచ్చారు. ఎవరు కూడా ఎక్కుపెట్టలేకపోతున్నారు. ఇది ఎక్కుపెట్టిన వాళ్ళకి మా సీతనిచ్చి వివాహం చేస్తానని నేను అందరికీ చెప్పాను అని చెప్పారు జనక మహారాజు. అయితే విశ్వామిత్రుడు అది విశ్వామిత్రుడు రామలక్ష్మణులు దాన్ని విల్లుని చూశారు. అప్పుడు శ్రీరాముడు ఏం చేశాడంటే కుతూహలంతో విశ్వామిత్రుడిని అడిగట, దీన్ని నేను తాకవచ్చునా అని అడిగట, దీన్ని ఒకసారి తాకనా అని అడిగట. అంటే అలాగేని గురువుగారు అనుమతి ఇచ్చారు. దీన్ని ఒకసారి ఎత్తనా ఎక్కుపెట్టనా అని అడిగారట రాముడు విశ్వామిత్రుడిని. అలాగే అని గురువుగారు మళ్ళీ అనుమతి ఇచ్చారు. అప్పుడు గురువుగారి అనుమతితో దాన్ని ఎక్కుపెట్టాడు. ఆయన ఎక్కుపెట్టంగానే నారి సంధించంగానే విల్లు పెళ్ళపెళ్ళ విరిగిపోయింది. అది పిడుగుపాటంత శబ్దం వచ్చిందిట. అక్కడ జనకుడు, విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు తప్ప అందరూ మూర్చపోయారట ఆ శబ్దానికి. అందుకని ఆయనను మనం ఇక్కడ వీరాది వీరుడు అని చెప్పుకుంటున్నాము, శూరాదిశూరుడు అని చెప్పుకుంటున్నాము. అలాగే తర్వాత ఏం జరిగిందంటే, శివధనుర్భంగము జరిగెను, జనక ప్రతిన నెరవేరెను, దశరథుని అనుమతితో సీతను పెళ్లాడినావు, ఉత్తమ పుత్రుడవు నీవు శ్రీరామచంద్ర నమో నమః. ఇక్కడేమైందంటే జనకుడు చాలా సంతోషించాడు. శివుడి వీళ్ళు ఎక్కుపెట్టాడు, దశరథ చక్రవర్తి కొడుకు అయిన రాకుమారుడు కాబట్టి ఆయనకు చాలా సంతోషించాడు, తన కూతురికి తగిన వరుడు దొరికాడు అని. ఆయన అదే మాట చెప్పాక శ్రీరాముడు ఏమన్నాడంటే, మా నాన్నగారు ఒప్పుకోవాలి, మా నాన్నగారు కనుక ఒప్పుకొని ఈ వివాహానికి ఆయన అనుమతిస్తే అప్పుడు చేసుకుంటాను అని అన్నాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉత్తమ పుత్రుడు శ్రీరాముడు అని మనం కీర్తిస్తున్నాము, అంతే కదా. ఎందుకంటే గురువుగారి అనుమతితో ఆయన చిన్నవాడు కాబట్టి వయసులో కుతూహలంతో విల్లును తాకనా అని అడిగాడు, తాకాడు, ఎక్కుపెట్టాడు, విరిచాడు. అంతేగాని సీతను పెళ్లి చేసుకోవాలి అంటే తండ్రి అనుమతి కావాలి కదా. ఒక మంచి పుత్రుడి లక్షణం, పిల్లలు ఎప్పుడైనా కానీ తల్లిదండ్రుల అనుమతితో వివాహం చేసుకోవడం అనేది సంస్కారం అని చెప్పడమే ఈ ఉద్దేశం. రాముడు ఉత్తమ కుమారుడు అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చి, యవరాజ్యాభిషేకం నీకని దశరథుడు ప్రజాభిప్రాయము కోరగా, పౌరులు నీ గుణగానము చేసి ముదమున ఆమోదించినట, సద్గుణ నిధివి నీవు యువనాయకుడవు శ్రీరామచంద్ర నమో నమః. ఇక్కడేమైందంటే శ్రీరాముడి వివాహం కూడా జరిగింది. దశరథుడు ఏం చేశాడంటే సభ ఏర్పాటు చేసి మంత్రులని అందరినీ, మొత్తం రాజ్యంలో పౌరులందరినీ కూడా పిలిచి, రాముడికి యువరాజ పట్టాభిషేకం, అంటే యువరాజ పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను, మీ అందరి అభిప్రాయం కావాలి అని అడిగాడు. అది ఆయన సంస్కారం, దశరథ చక్రవర్తి సంస్కారం. అంతేగాని నా కొడుకే నా తర్వాత అని చెప్పేసి ముందుగానే ప్రిపేర్ చేయడము, తన స్వార్థము, తన కుటుంబ ఇది అని ఆయన అనుకోలేదు. ప్రజలకు సంబంధించింది, పాలకులు ఎప్పుడు కూడా ప్రజలకు ఇష్టంగా ఉండాలి, ప్రజారంజకంగా పరిపాలన చేయాలంటే ప్రజలే ఎన్నుకోవాలి అనే అభిప్రాయం ఆనాటి నుంచే ఉంది, త్రేతాయుగం నుంచే. కాబట్టి ఆయన ప్రజల అనుమతిని, వాళ్ళ అభిప్రాయాన్ని కోరాడు. అప్పుడు ప్రజలందరూ ముక్త కంఠంతో ఏకగ్రీవంగా శ్రీరాముడే మాకు యువరాజుగా కావాలి అని గట్టిగా చెప్పారట. చూసారా, మరి దాని కారణం ఏంటంటే రాముడు అందరినీ మెప్పించాడు. మెప్పించడం అంటే కావాలని ఇంప్రెస్ చేయడం కాదు, ఆయన బయటికి వెళ్ళినప్పుడు అందరినీ చాలా స్మైలింగ్ ఫేస్తో చిరునవ్వుతో పలకరించేవాట. స్మితభాషి, మితభాషి, పూర్వభాషి అంటారు రాముడిని. మితభాషి అంటే ఎంత మాట్లాడాలి అంతే మాట్లాడతాడు, స్మితభాషి నవ్వుతూ మాట్లాడతాడు. అలాగే ఆయన పూర్వభాషి, ఎవరినైనా ముందుగా తనే పలకరించేవాట. అలాగే ప్రజల కష్టసుఖాలన్నీ కూడా తెలుసుకునేవాట. తను బయటకు వెళ్ళినప్పుడల్లా అందరినీ కలుసుకుంటూ చిరునవ్వుతో పలకరిస్తూ క్షేమాలన్నీ కూడా విచారిస్తూ ఉండేవాట.
కాబట్టి అందరూ ఆయనను ఎంతో ఇష్టపడ్డారు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాబట్టి ఒక గొప్ప నాయకుడు, యువనాయకుడు ఆయన. యునానిమస్గా ఇంతమంది ఎన్నుకున్నారంటే మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాడు అని అర్థం. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా మనం రామాయణం చదివితే మనకు తెలుస్తుంది. ఇది ఒరిజినల్ రామాయణం, వాల్మీకి రామాయణం. దాని ట్రూ ట్రాన్స్లేషన్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన, దాని నుంచి చేసిన కవితలు ఇవి. సో మీరందరూ ఇది ఎంజాయ్ చేస్తున్నారనుకుంటాను. వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. సింపుల్ లాంగ్వేజ్ ఉంది కాబట్టి అందరికీ అర్థమవుతుంది. దయచేసి మన పిల్లలందరినీ కూడా ఎడ్యుకేట్ చేద్దాము. ఇంకా మనం కూడా నేర్చుకోవాల్సిన ఉన్నాయి రాముడి నుంచి. మనం కూడా నేర్చుకుందాం, రామరాజ్యం రావాలని ఆశిద్దాము. జై శ్రీరామ్. పదములే చాలు రామా, నీ పదధూలులే పదివేలు, నీ పదములే చాలు రామా, నీ పదధూలులే పదివేలు. నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని జగమేలు, నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని జగమేలు. పదములే చాలు రామా, నీ పదధూలులే పదివేలు. కోవెలలోనికి రాలేను నూ కోరిన కానుక తేలేను, కోవెలలోనికి రాలేను నూ కోరిన కానుక తేలేను. నిన్ను కానక నిమిషం మనలేను, నువ్వు కనబడితే నిన్ను కనలేను. నిన్ను కానక నిమిషం మనలేను, నువ్వు కనబడితే నిన్ను కనలేను. పదములే చాలు రామా, నీ పదధూలులే పదివేలు. నీ దయ గౌతమి గంగా రామయ్య, నీ దాసులు మునుగంగా. నీ దయ గౌతమి గంగా రామయ్య, నీ దాసులు మునుగంగా. నా బ్రతుకొక నావా, దానిని నడిపే తండ్రి వినీవా. నా బ్రతుకొక నావా, దానిని నడిపే తండ్రి వినీవా. పదములే చాలు రామా, నీ పదధూలులే పదివేలు. పదములే చాలు రామా, నీ పదధూలులే పదివేలు. జై శ్రీరామ్.